सच्चिदानंद रूपाय कृष्णाय क्लिष्टकारिणे नमो वेदांत वेद्याय गुरवे बुद्धि साक्षिणे कृष्णद्वैपायनं व्यासं सर्वलोकहिते रतं वेदाब्ज भास्करं वंदे शमादिनिलयं मुनिं सहस्रमूर्तेः पुरुषोत्तमस्य सहस्रनेत्राननपादबाहोः सहस्रनाम्नां स्तवनं प्रशस्तं निरुच्यते जन्म जरादि शान्त्यै मुप्पै एडव श्लोकं अशोकस्तारणस्तारः शूरशौरिजनेश्वरः अनुकूलशतावर्तः पद्मी पद्मनिभेक्षणः 336వ నామం అశోకః శోకము అంటే మీకు తెలుసు దుఃఖం బాధ దుఃఖం ఇదంతా శోకం అశోకః అన్నప్పుడు శోకం లేనటువంటి వాడు అని అర్థం శోకం లేనటువంటి వాడు ఈ శోకం ఎన్ని రకాలుగా ఉంది అని ఆలోచన చేస్తే దుఃఖం జీవితంలో ఆరు విధాలుగా ఉంటుంది దుఃఖం అనేటువంటిది ఆరు విధాలుగా ఉంటుంది అందువల్ల శోకాది అంటే శోకము మొదలైనటువంటి శోకాది షడూర్మి వర్జిత శోకాది షడూర్మి వర్జిత అశోక అది శోకాది షడూర్మి వర్జిత అంటే రహిత ఇది అశోక అంటే ఊర్మిహి అంటే సంస్కృతంలో ఊర్మిహి అంటే బాధ దుఃఖం కష్టం ఏదైతే మనకు శోకం ఏదైతే మనం భరించలేనట్టుగా ఉంటుందో దుర్భరమైనటువంటి దుఃఖం ఏదైతే ఉంటుందో దాన్ని ఊర్మి అని అంటారు ఇది ఈ కష్టాలు ఎట్లుంటాయంటే ఆరు రకాలుగా ఉంటాయి కష్టాలు అనేటువంటివి మొదటిది శోకమోహాలు అక్కడికి రెండు ఈ శోకమోహాలు అనేటువంటిది మనసుకు సంబంధించింది శోకమోహాలు రెండు ఆ తర్వాత అశనాయ పిపాస ఆకలి దప్పులు ఇది కేవలం దేహానికి సంబంధించింది అంటే దేహానికి కూడా కాదు ఇది ప్రాణానికి సంబంధించింది అంటే ఆకలి దప్పులు ఎప్పుడు కూడాను ప్రాణానికి తెలుస్తాయి కనుక ప్రాణానికి సంబంధించినటువంటి విషయం కాబట్టి మొదటిది శోకమోహాలు ఇది మనసుకు సంబంధించింది ఇప్పుడు శోకమోహాలు అని నేను అన్నప్పుడు రెండు వచ్చేసాడా మీకు శోకం ఒకటి మోహం ఒకటి అట్లాగే రెండవది అశనాయ పిపాస కాబట్టి ఆకలి దప్పులు ఇది కేవలం ప్రాణానికి సంబంధించింది ఇక మూడవది జరామరణాలు అంటే వృద్ధాప్యము మరణం ఇవి రెండు ఇప్పుడు మొత్తం కలిసి ఆరు అయినాయి కదనైనా అది షడూర్మి వర్జిత రహిత శోకాది షడూర్మి వర్జిత
అశోక. క్లియర్ నౌ? ఇప్పుడు ఇంతకన్నా మీకు ఇంకొక విధంగా దుఃఖం వచ్చేందుకు మనకు జీవితంలో అవకాశమే లేదు. కాబట్టి దేహస్థాయిలో రావాలి. దేహస్థాయిలో రావాలంటే జరామరణాలు, ముసలితనము, మరణం, ఇది దుఃఖం. ఇక చూస్తే ప్రతిరోజు మనని వేధించేటువంటిది ఆకలి దప్పులు. ఇప్పుడు తింటూ ఉంటాం కనుక టైంకి తెలియదు మనకు, ఒక్కరోజు కనుక ఒక పూట తినకపోతే తెలిసిపోద్ది అదేంటి అని. అట్లాగే దాహం అయినప్పుడు నీళ్లు తాగకపోతే ఎట్లుంటుంది అని తెలుస్తుంది. కాబట్టి అశనాయ పిపాస, ఇది ప్రాణానికి సంబంధించింది. శోకమోహాలు అనేటువంటిది కేవలం మనసుకు సంబంధించింది. కాబట్టి దేహానికి సంబంధించినటువంటి జరామరణాలు, ప్రాణానికి సంబంధించినటువంటి ఆకలి దప్పులు, మనసుకు సంబంధించినటువంటి శోకమోహాలు. ఇప్పుడు ఒక్కొక్కటి రెండే సైడ్లనైనా మొత్తం కలిసి ఆరైనాయి కదా. శోకాది షడూర్మి అంటే ఆరు దుఃఖాలు. షడూర్మి వర్జిత లేకపోతే రహిత, వర్జిత అశోక. అది జీవితంలో ఈరోజు కొద్దిగా ఇంపార్టెంట్, నేను జాగ్రత్తగా వినండి. ఎందువల్లంటే మనం ఏదో జీవిస్తూ ఉంటాం కానీ అయినా ఎప్పుడు ఏ విధమైనటువంటి బాధ వచ్చి కూర్చుంటుందో మనకు తెలియదు. ఈ ఊర్మి ఏ కోణంలో ఏ విధంగా మనల్ని బాధిస్తూ ఉంటుందో తెలియదు. అందరికీ ఉండయి, అంటే దేహస్థాయిలో కొందరికి, ప్రాణస్థాయిలో కొందరికి, మనోస్థాయిలో కొందరికి ఈ విధంగా ఉన్నాయి. అలాంటి దుఃఖం వచ్చినప్పుడు సాధారణంగా ఏం చేస్తాం? ఏదైతే మనకు దుఃఖాన్ని కల్పించి బాధిస్తూ ఉందో దాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఒకవేళ దాన్ని తొలగించుకునేటువంటి శక్తి కనుక మనకు లేకపోతే ఇప్పుడే ఈ పరిస్థితులకి సపోర్ట్ సిస్టమ్ అవసరం అవుతుంది. ప్లీజ్ అండర్స్టాండ్, ఎప్పుడైతే మనకు మనంగా మన జీవితంలో ఏర్పడేటువంటి బాధలు ఇతరులతో పెట్టబాకండి, ఇదంతా సంసారం, అది వేరే విషయం చెప్తాను. అది కూడా కేవలం నీకు సంసారములు అంటే, ఇప్పుడు వాళ్ళు ఉండారు కనుక వాళ్ళ గురించి, రేపు వాళ్ళు ఉండొచ్చు లేకపోవచ్చు, దుఃఖం నీకు సంబంధించింది. కాబట్టి ఏ దుఃఖం అయితే నీకు జీవితంలో ఏర్పడుతూ ఉందో అది అశనాయ పిపాస కావచ్చు, శోకమోహాలు కావచ్చు, జరా మరణాలు కావచ్చు, ఈ ఆరు షడూర్మి ఇవి శోకానికి గురి అవుతూ ఉన్నాయి కనుక శోకాది షడూర్మి వర్జిత అశోక. అది ఇప్పుడు ఒక పాయింట్లో దొరుకుతూ ఉన్నాడు భగవంతుడు. కనుక మనకు ఈ దుఃఖాలు వచ్చినప్పుడు మనగ్గా మనం తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అలా తొలగడానికి అవకాశం లేనప్పుడు ఎవరినైనా వెళ్ళి మాట్లాడతాం, నా బాధ ఎట్లుండయండి. ఎందుకని? వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళు ఓదారుస్తారు మనల్ని. ఓదార్పు అంతే, ఇంకేం లేదు. సపోర్ట్ సిస్టమ్ అంటే ఓదార్పు. అదే కనుక భోజనం అనుకో, ఆకలిస్తూ ఉంది నీకు, నువ్వు వెళ్ళి అడిగితే భోజనం పెట్టచ్చు, అప్పటికి తీరిపోద్ది అది, మళ్ళీ రేపు భోజనమే. కాబట్టి ఎప్పుడు అతను నీకు పెడుతూ ఉండలేడు. కానీ తాత్కాలికంగా ఏ విధమైనటువంటి దుఃఖం వచ్చినా ఈ షడూర్మి ఏవైతే ఉన్నాయో ఈ ఆరు రకాలైనటువంటి బాధల్లో ఎవరికి ఏ విధమైనటువంటి బాధ వచ్చినా వెంటనే మనం ఇతరుల దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు మన వల్ల కానప్పుడు, బాగా అర్థం చేసుకోండి, మనకే మనం ప్రయత్నం చేసుకుంటాం ఆ శోకాన్ని పోగొట్టుకోవడానికి, కానీ వీలు కానప్పుడు శోకాన్ని భరించలేం గనక ఎవరికన్నా వెళ్ళి చెప్పడం ఏంటంటే ఓదార్పు కోసం. అది సపోర్ట్ సిస్టమ్. నిజమే, మనకు చాలా ప్రాణ సమానంగా ఉండేటువంటి వాళ్ళు చెప్పుకుంటాం, కానీ వాళ్ళేం చేస్తారు? వాళ్ళేం చేస్తారు చెప్పండి? ఏదో తీర్చగలిగితే తీరుస్తారు, తీర్చలేకపోతే వాళ్ళే బాధల్లో ఉంటే, అండర్స్టాండ్, వాళ్ళే బాధల్లో ఉంటే ఏం చేయాలి? ఇప్పుడు మీకు ఎవరికైనా బాధ అయితే నాకు బాధ కాదా? అట్లాగే ఎక్కడన్నా ఉండే, ఏ ఊర్లోన్నా ఉండని, వాళ్ళు ఎప్పుడైతే ఒక బాధాపూరితంగా ఉండారో మనసు నలుగుతుంది. ఏం చేయాలి? సపోర్ట్ సిస్టమ్ ఎవరికి చెప్పాలి? ఇప్పుడు నేను వచ్చి మీకు చెప్తాను అనుకోండి, ఏం ఉపయోగం చెప్పండి? కనుక మనకు బాధలు ఉన్నాయి కనుక మనం చెప్పలేము. క్లియరా? ఫస్ట్ పాయింట్. సపోజ్ ఒకడు నీళ్లలో మునిగిపోయాడు అనుకోండి, నదిలో, నది తీవ్రంగా ప్రవహిస్తూ ఉంది, ఆ నదిలో మునిగిపోయాడు ఒక అతను, అతనికి ఈత రాదు. ఇప్పుడు ఏం చేయాలి? సపోర్ట్ సిస్టమ్. ఏంటి సపోర్ట్ సిస్టమ్? ఈత తెలిసిన వాడు ఎవడైతే ఉండాడో తేలేవాడు ఆ మునిగేవాడిని తేల్చాలి. సపోజ్ వీరికి ఈత తెలుసు కానీ ఇతరులని సేవ్ చేసేంత కెపాసిటీ లేదు, వాట్ నెక్స్ట్? ఇది జీవితంలో ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. ఇవి
మనకు ఉండేటువంటి బాధల్ని ఇతరులకు చెప్పాలని, చెప్తే వాళ్ళు తీరుస్తారని మీరు అభిప్రాయపడతారేమో కానీ ఒక్కొక్కప్పుడు వాళ్ళు తీర్చలేని పరిస్థితుల్లో ఉంటారు. అంతేకాకుండా వాళ్ళ బాధలు కూడా వాళ్ళకు ఉంటాయి గనక నీ బాధలు తీర్చేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు లేకుండా ఉంటారు. అప్పుడు ఏం చేయాలి, దానికి ఏంటి మార్గం ఏంటో తెలుసా? సపోర్ట్ సిస్టమ్ ఫెయిల్ అయిపోయింది, నీ సెల్ఫ్ ఎఫర్ట్ ఫెయిల్ అయిపోయింది, అప్పుడు మనకు మిగిలింది నో అదర్ వే, నాణ్య పందా విద్యత అయినాయ. కాబట్టి ఎప్పుడైతే నీకు బాధలు ఎక్కువైపోతాయో ఈ శోకాలను తగ్గించడానికి ఎవరిని మనం అప్రోచ్ కావాలని తెలుసా? ఎవరికి శోకం లేదో వాడికి అతడు అశోక. అది శోకం లేనిటువంటి వాడు ఆయన అశోకుడు, ఇంకెవ్వరో కాదు సార్. ఎందుకని, జీవితంలో ఏదైనా జరగచ్చు, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎవరైనా మనకు సహాయం చేస్తే కూడా, నాయన నేను హృదయంతో మాట్లాడుతున్నా, ఆ సహాయం కూడా ఆయన యొక్క ప్రేరణతో జరుగుతుందే కానీ ఇంకొక విధంగా జరిగే అవకాశం లేదు. ఎప్పుడు మనం ఆ వైపే తిరిగి ఉండాలి, ఆ వైపే తిరిగి ఉండాలి. దీనికన్నా నో అదర్ వే, ఇంకొక మార్గమే లేదు. ఎందుకని చెప్పలేము, జీవితం క్షణభంగురం, అంత క్షణాల్లో జరిగిపోద్ది, అంత బాగున్నట్టుంటుంది. నేను అందరిని వదులుకొని వచ్చాను కదా, నాకేముంది నాయన బాధ కదా. ఇప్పుడు నా అంత బాధ ఎవరన్నా పడుతున్నారా? ఎందుకని, ఎవరికి మీకు ఎవరికి బాధ వచ్చినా నాకు ఫోన్ చేస్తే మీకోసం నేను ప్రార్థన చేస్తూ అయ్యో పాపం ఇట్లయిందా 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 అని అనుకుంటూ ఉండాల్సి వస్తుంది. కాబట్టి జీవితంలో ఎప్పుడు ఎక్కడ ఎలా జరుగుతుందో మనం ఊహించలేం. ఇది క్షణభంగురం, అంత క్షణంలో జరిగిపోతుంది. అసలు పుట్టుకే ఒక క్షణం, అదే జీవితం. పుట్టుక క్షణం నాయన, ఒక్క క్షణమే మనిషి పుట్టేది, కన్ను మూసేది కూడా ఒక్క క్షణమే. అందుకని జీవితం రెప్పపాటు అంటే దాని అర్థం ఏంటంటే, పుట్టుకతో కన్ను తెరుస్తాడు, సావులో కన్ను మూస్తాడు. ఇక్కడ తెరుస్తాడు ఇంక అక్కడి నుంచి పనిచేస్తుంటుంది, అక్కడ మూసాడంటే మళ్ళీ అది పనిచేసేటువంటి అవకాశమే లేదు. కాబట్టి ఈ జీవితం ఇప్పుడు ఏ విధంగా పోతుందో తెలియదు గనక రెప్పపాటు జీవితం. రెప్పపాటు అని అంటే దాని అర్థం ఏంటో తెలుసా? అక్కడ రెప్ప ఏది, జననంలో రెప్ప తెరుస్తాడు అట్లా, మరణంలో రెప్ప మూస్తాడు అంతే, ఇంకేలేదు. ఇది రెప్పపాటు అంటే. ఈ మధ్య కాలంలో జీవితం నడుస్తా పోతుంది. ఎట్లా నడుస్తుంది? వ్యాధులతో నడుస్తుంది, వ్యధలతో నడుస్తుంది. చిన్నప్పటి నుంచి కదా, ఈవెన్ మనం తెలియదు కానీ పాఠశాలలో చదువుకునేటప్పటి నుంచి కూడా బాధలు పడతానే వచ్చాం. వాళ్ళు మనతో చదువుకునే పిల్లలు కావచ్చు, మాస్టర్ కావచ్చు, మరొకరు కావచ్చు, తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు. కాబట్టి ఈ బాధలు అనేటువంటివి అలాగే కంటిన్యూ అవుతానున్నాయి. ఎక్కడికి, ఈ జననానికి ఆ మరణానికి మధ్య ఈ వ్యధలు ఉన్నాయి. ఎప్పుడెప్పుడు ఎవరెవరికి ఏ వ్యాధులు వస్తాయో తెలియదు. దీనికి ఏజ్తో సమానం లేదు. బాగా ఏజ్ ఉండేవాళ్ళు కూడా బాగానే ఉంటే చిన్న చిన్న పిల్లకాయలు చచ్చిపోతున్నారు, ఇది అసలు అర్థం కాదు. ఇప్పుడు లేటెస్ట్ నిన్నంటే జర్మనీలో నిన్న ఒక్కరోజునైన 50,000 కేసులు కోవిడ్ 19. నిన్నొక్కరోజు జర్మనీలో, నేనేం చెప్పడం కాదు న్యూస్. ఏం చేయాలి చెప్పండి? పూర్వం మగవాళ్ళకే ఎక్కువగా వచ్చేది కోవిడ్ 19 అని, ఇప్పుడు ఆడవాళ్ళకి ఎక్కువ, పిల్లలకి, వీళ్ళందరికీ వస్తుందని చెప్తున్నారు న్యూస్. నేనేం డాక్టర్ కదా, నాకేం తెలియదు. ఎందుకు చెప్తున్నానంటే, ఇలా ఎప్పుడైనా ఏవైనా రావచ్చు ఈ వ్యధలు. ఎవరుంటారు తోడు చెప్పండి? ఎవరుండేందుకు అవకాశమే లేదు. జీవితం ఇంత భయంకరంగా ఉంది కనుక తోడు ఎవరు ఉండేందుకు అవకాశం లేదు కనుక. ఒకవేళ ఎవరైనా తోడుంటే, తోడున్నా లేకపోయినా, ఎవరు ఉన్నారు ఎవరు లేరు అనేటువంటిది వేరే విషయం. కానీ ఒక్కటే మీకు చెప్తున్నా, శోకం మాత్రం ఎప్పుడు తోడుంటుంది మనిషికి, జీవితాంతం తోడుంటుంది. కారణాలు వేరుండొచ్చు, మీ బాధలకి నా బాధలకి వేరుగా ఉండొచ్చు, నా బాధకి ఆయన బాధకి వేరుగా ఉండొచ్చు. కాబట్టి శోకాలు రకరకాలుగా మారుతూ ఉండొచ్చు, కానీ శోకం మాత్రం మనిషిని వదిలిపెట్టి పోదు. అది జీవితాంతం ఉంటుంది, కలిసే ఉంటుంది. ఎంతకాలం జీవిస్తాం ఏమో తెలియదు, ఏమో తెలియదు. ఈ మమతలు ఏంటి? వీటి మధ్య శోకం రాకుండా ఎట్లుంటుంది?
మనకు కావాల్సినటువంటి వాళ్ళు, వాళ్ళకి బాధ వస్తే మనకు బాధ కాదా? జీవనకే దిన్ చార్ ప్యారే, జీవనకే దిన్ చార్, జీవనకే దిన్ చార్ ప్యారే, జీవనకే దిన్ చార్ ప్యారే, జీవనకే దిన్ చార్ ప్యారే, జీవనకే దిన్ చార్, జీవనకే దిన్ చార్ ప్యారే, జీవనకే దిన్ చార్. భూల న జానా జగ మమతా కా, దేఖో కపట వ్యవహార్. భూలు న జానా, భూలు న జానా, భూలు న జానా, భూల న జానా జగ మమతా కా, దేఖో కపట వ్యవహార్. కిస్కా తూ హై ఆ, కిస్కా తూ హై ఔర్ కౌన్ తుమ్హారా, కిస్కా తూ హై ఔర్ కౌన్ తుమ్హారా, స్వార్థ రత సంసార, జీవన్ కే దిన్ చార్ ప్యారే, జీవన్ కే దిన్ చార్. ఎవరికి ఎవరో ఏమవుతారు, ఎవరికి ఎవరో ఏమవుతారు, ఇరుగరు ఎవరు భువిలోన, ఎవరికి ఎవరు ఏమవుతారో, ఎరుగరు భువిలో ఎరైనా, ఏదేమైనా ఏదేమైనా, ఎవరటు పోయిన చింతే మిగులును భువిలోన, చింతే శోకం అశోక, ఏదేమైనా ఎవరటు పోయిన చింతే మిగులును, చింతే మిగులును భువిలోన, నాలుగు రోజుల ఆట బ్రతుకు మూడు దినాల ముచ్చట, నాలుగు రోజుల ఆట బ్రతుకు మూడు దినాల ముచ్చట, నాలుగు రోజుల ఆట బ్రతుకు మూడు దినాల ముచ్చట. క్షణభంగురమైనటువంటి జీవితంలో షడూర్మిహి
కాబట్టి ఆరు రకాలైనటువంటి దుఃఖాలు మనల్ని పెనవేసుకొని ఉంటే ఏం చేయాలి అర్థం కాదు. అందువల్ల భగవద్గీత జీవితాన్ని అంతా కలిపి రెండే రెండు మాటల్లో చెప్పింది, అర్జున దుఃఖాలయం అశాశ్వతం అంటే వండర్ఫుల్ టూ వర్డ్స్ ఓన్లీ. దుఃఖాలయం నాయన, ఈ ప్రపంచం ఏదైతే నీకు కనిపిస్తూ ఉందో, ఈ ప్రపంచంలో ఏ జీవితం అయితే నీది కొనసాగుతూ ఉందో, దుఃఖాలయం అశాశ్వతం. దుఃఖాలయం ఇది ఫస్ట్ది. ఆలయం అంటే స్థానం అని అర్థం. ఇప్పుడు భగవంతుడు ఉండేటువంటి స్థానం, దేవుడు ఉండేటువంటి స్థానం కనుక దేవాలయం. దుఃఖాలయం అంటే దుఃఖం ఉండేటువంటి స్థానం, ఇది జీవితం. సరేనా, దుఃఖాలయం ఎందుకన్నాడు తెలుసా? ఆలీయంతే యస్మిన్ దుఃఖాని ఇది దుఃఖాలయం. అది దాని డెఫినేషన్. దుఃఖాలయం అంటే ఏంటంటే ఆలీయంతే యస్మిన్, దేనిలో అయితే దాగుందో, ఆలీయంతే యస్మిన్ దుఃఖాని, ఆలీయంతే యస్మిన్ దుఃఖాని ఇది దుఃఖాలయం. అంటే దేంట్లో అయితే దుఃఖం దాగుందో, తమాషండి ఇది నాయన దుఃఖాలయం జీవితం. అంటే దుఃఖం ఉంది కానీ అక్కడ అది ఆలీ అంతే, ఎక్కడ దాగుందని అంటే దాగుండేది ఏదో, ఏదైనా కానీ దాగి ఉన్నది లేనిది కాదు, ఉన్నట్లు తెలియనిది. కాబట్టి దుఃఖం దాగి ఉంది, తమాషండి దాగింది బయటపడుతుంది. ఇప్పుడు మనందరి జీవితాల్లో దుఃఖాలు ఉన్నాయి లేవా? గతంలో మనం అనుభవించాలా ఎన్ని దుఃఖాలు అనుభవించాం, చాలా మనకు ప్రియమైనటువంటి వాళ్ళు ఆత్మీయుల్ని బంధువుల్ని పోగొట్టుకున్నాం, జన్మనిచ్చిన వాళ్ళని పోగొట్టుకున్నాం, ఏడ్చాం వాళ్ళ కోసం, ఏది అది పోయింది. కానీ అంతవరకు ఇది ఇలా జరుగుతుంది అనేది మనకు తెలియదు. కాబట్టి అది దాగుంటుంది ఎక్కడో, దాగింది ఎట్లాగైతే బయటపడుతుందో అట్లాగే ఇక్కడ కూడాను ఆలీయంతే యస్మిన్ దుఃఖాని ఇది దుఃఖాలయం. ఎక్కడైతే దుఃఖం దాగుంటుందో దాన్ని దుఃఖాలయం అన్నారు. అది జీవితం, అది జీవితం. కాబట్టి దాగింది కనిపించదు, అట్లా నీ కనిపించలేదు అనేది లేనిది కాదు, ఎప్పుడో ఒకసారి తొంగి చూస్తుంది. దాగింది ఎట్లాగైతే తొంగి చూస్తుందో అట్లాగే తొంగి చూస్తుంది. ఆ తొంగి చూచింది ఈ షడూర్ముల్లో ఏదైనా కావచ్చు, అది మనసుకు సంబంధించినటువంటి వ్యధ కావచ్చు, లేదు దేహానికి సంబంధించినటువంటి బాధ కావచ్చు, వ్యాధులు కావచ్చు, ఏవైనా కావచ్చు, అది ఏదైనా జరుగుతుంది. అది ఎంత మనం అంటుంటాం చూడండి, ఆయనకి వ్యాధి వచ్చిందండి, అబ్బా ఎంత భయంకరమైనటువంటి వ్యాధి అండి, ఆయనకి ఎందుకు వచ్చిందండి, ఆయనకి ఎందుకు వచ్చిందండి, ఏమో ఎవరికి తెలుసు, ఆయనకే తెలియదు కదా, నీకెట్లా తెలుస్తుంది. కాబట్టి అది దాగి ఉండింది, అది వస్తుంది సార్, అంత ఇంకేం లేదు. రెండవది అశాశ్వతం. అశాశ్వతం అంటే ఒక స్థిరమైనటువంటిది లేదు అని అర్థం, స్థిరమైనటువంటి పరిస్థితి లేదు. దీన్ని శాస్త్రంలో అనవస్థిత స్వరూపం అంటాడు. అనవస్థిత అవస్థిత కాదు, అనవస్థిత అంటే ఒక స్థిరమైనటువంటిది కాదు, ఇది అనవస్థిత స్వరూపం, స్థిరం కాదు. స్థిరం కాదు కనుక ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు. అదే మీకు నేను మొన్న చెప్పింది నాయన లాస్ట్ క్లాస్లో. మైత్రేయిని పిలిచి యాజ్ఞవల్క్య మహర్షి, ఇదిగో మైత్రేయి నేను వెళ్ళిపోతున్నా కాబట్టి ఆమెను కూడా పిలువు, కాత్యాయిని, ఇద్దరు భార్యలు కనుక ఆయనకి, ఆమెను కూడా పిలువు, నాకు ఉండేటువంటి ఆస్తి ఏమిటో మీ ఇద్దరికి పనిచేసి వెళ్ళిపోతాను. అప్పుడు ఆవిడ అడిగింది, సరే పంచుతుడు కానీ ఇది దేనికండి నాకు, మాకు పంచేది మీరు పంచేది ఏంటి అని అడిగింది. మా రెండు ఉండేది తనం, ఏది ఉంటుందో అది మీకు పంచేస్తుంది అని. అప్పుడు ఆమె అడిగింది, సరే మీరు పోయేదేమో మోక్షం కోసం అని అంటున్నారు మీరు, మోక్షం అంటే ఏమో మాకు తెలియదు, మీరు అంటున్నారు మహాపరమానందం అని, ఎక్కడ ప్రపంచంలో లభ్యంగా అనేటువంటిది ఆనందం, ఆ పరమానందం నీకు మోక్షం అని చెప్పేసి మీరు చెప్పారు, బాగుంది. మాకు మాత్రం మీరేమో మోక్షం కోసం పోతున్నారు, మాకేమో ఆస్తి ఇస్తానంటున్నారు, ధనం ఇస్తానంటున్నారు, ఇది దీనివల్ల మీరు కోరుకునేటువంటి మోక్షం ఏదైతే ఉత్కృష్టమైనటువంటి సుఖమని మీరు అభిప్రాయపడుతూ ఉన్నారు,
అటువంటి మోక్షం దీనివల్ల మాకు వస్తుందా డబ్బు వల్ల అని. అప్పుడు ఆయన చెప్పింది ఏమని, అమృతత్వస్య నాశాస్తి విత్తేనా, విత్తేనా డబ్బుతో అమృతత్వస్య నాశ అస్తి పో. కాబట్టి అమృతత్వం అనేటువంటిది ఏదైతే మోక్షం అని నేను అనుకుంటున్నానో, ఏది తెలుసుకున్న తర్వాత జీవితంలో రెండవది తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదో, యజ్ఞాత్వా సర్వమిదం విజ్ఞాతం భవతి అటువంటి దానికోసం నేను పోతున్నాను, అది నేను ఇచ్చేటువంటి ధనంలో మీకు రాదు అని చెప్పాడు. ఇది మీకు నేను చెప్పాను. దీని మీద వ్యాఖ్యానం చేస్తూ, అంటే మొన్న నాకు టైం లేక మీకు చెప్పలా, చాలా ఇంపార్టెంట్ థింగ్ చెప్పాల్సింది. ఎవరు ఆచార్యులు వారు, శంకరాచార్య స్వామి నలుగురు శిష్యుల్లో అద్భుతమైనటువంటి శిష్యుడు సురేశ్వరాచార్యులు. ఆయన వార్తికం రాస్తుంది కానీ వార్తికాకారుడు అని కూడా పేరు. గతంలో ఆయన ఇవన్నీ మనం చూసాం, ఆయన బుక్స్ కూడా చూసాం. ఆయన ఒక మాట అన్నాడు. అప్పుడు ఆవిడ అంటది, నాదే నాతో నా మధ్యం ఎవరికి ఎటువంటి మైత్రి అయిన ఆయన యజ్ఞవల్కుడితో చెప్పింది ఈ మాట, నాదే నాతో నా మధ్యం ఎస్య విత్తస్య విద్యతే, ఎస్య విత్తస్య విద్యతే ఏంటి, నాదిర్నాంతో నాదిహి, నాదిహి అంటే నా ఆదిహి, ఆది లేనిది, నాదిర్నాంతో నా అంత, అంతము లేనిది, ఆది లేనిది, అంతము లేనిది, నా మధ్యం వా, మధ్యం కూడా లేనిది, అంటే ఆది మధ్యాంత రహితం పో. దీనికి ఆది ఉండకూడదు. ఎందుకు ఆది ఉండకూడదు అంటుందో తెలుసా, ఆది ఉన్నదానికి అంతం ఉంటుంది, అంతం ఉన్నది ఆదిలో వచ్చిందని అర్థం. నాదే నాంతో ఆది ఉండేది వద్దు, ఏమి అంత్యం ఉండేది వద్దు, అట్లాగే మధ్యం వా, మధ్యలో ఉండేది కూడా వద్దు. ఎందుకని, మధ్యలో వచ్చింది మధ్యలోనే పోతుంది కనుక. కాబట్టి నాదేర్ నాంతో నచ్చ మధ్యం వా, ఈ మూడు కాకుండా ఏది, ఎస్య విత్తస్య విద్యతే, ఏదైతే నువ్వు ఇవ్వాలనుకుంటూ ఉన్నావో ఆ ధనం ఎట్లాంటిది అయి ఉండాలంటే మాకు అడుగుతూ ఉంది. ఇప్పుడు ఇంతకాలం ఆయనే ఇస్తానంటున్నాడు, ఇప్పుడు ఆ ధనం ఎట్లాంటిదో మాకు ఇవ్వండి. ఆది మధ్యాంతాలు లేనిటువంటి ధనం ఏదో అది. భోగేన క్షయం యాతి, భోగేన అనుభవించిన తర్వాత క్షయం నా యాతి, అది పోవడానికి లేదు. ఇప్పుడు నీ ధనము, ధనం అనుభవిస్తే పోతుంది కదా. ఈవిడ అంటుంది, భోగేన క్షయం యాతి, అనుభవించిన తర్వాత నశించకుండా ఉండాలి. తదే తదేవ వసుదీయతాం, వసు అంటే ధనం, ఇటువంటి ధనం మాకివ్వు. తదేవ వసుదీయతాం, అటువంటి ధనాన్ని మాకివ్వు. ఏ ధనాన్ని పొందిన తర్వాత జీవితంలో ఆది మధ్యాంతాలు అనేటువంటివి ఆ ధనానికి లేవో, అటువంటి ధనాన్ని, భోగైన క్షయం యాతి, దాన్ని అనుభవించిన తర్వాత అది మళ్ళీ లేకుండా పోవడం అనేది ఉండకూడదు సార్, అటువంటిది ఇమ్మని అడిగింది. ఏమిస్తాడు, ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు? ఆవిడ అట్లా చూస్తూ ఉండాడు. ఎందుకో తెలుసా, జీవితంలో ఏది పొందినా భోగేన క్షయం యాతి నాయన. ఇది అర్థం చేసుకోండి. ఉదయం లేస్తే, ఉదయం లేవగానే అటు సూర్యోదయం, సూర్యుని నమస్కరించాం, అటు చూచామంటే దివ్యమైనటువంటి కాంతులు వెదజల్లుతూ ఉంటే సూర్యభగవానుడు, ప్రపంచమంతా కూడాను ఎంత కళలతో శోభిస్తూ ఉంటుంది, ఎంత ప్రకాశవంతంగా ఉంటుంది. వెల్లుగుల్లతో రణం ప్రతి ఉదయం, వెలుగులతో రణం ప్రతి ఉదయం, వెతలకు నిలయం ప్రతి హృదయం, వెలుగులతో రణం ప్రతి ఉదయం, వెతలకు నిలయం ప్రతి హృదయం, నడి సంద్రములో మునిగే నావలు
నటి సంద్రములో మునిగే నావలు కడతేరలేని కన్నీటి జీవులు కడతేరలేని కన్నీటి జీవులు. చూసారా, ఉదయం చూచామంటే ఎంతో అద్భుతంగా కళాత్మకంగా కనపడుతుంది ఈ విశ్వం. వెల్లుగుల తోరణం ప్రతి ఉదయం, వెతలకు నిలయం ప్రతి హృదయం. బాధలు లేని వాళ్ళు ఎవరో చెప్పండి, చేయత్తడు చూద్దాం. నాకు లేవు స్వామీజీ బాధలని, ఎత్తలేరు. ఎందుకో తెలుసా, బాధలే లేకపోతే నువ్వు ఇక్కడికి వచ్చి ఎందుకు కూర్చుంటావు? నేను ఎందుకు ఇక్కడ వచ్చి కూర్చోను నీకు చెప్తాను. ఈ బాధల మధ్యనే సుఖాలు. బాధలు ఉంటాయి, ఎప్పుడు పోతాయో తెలియదు. సుఖాలు ఉంటాయి, ఎప్పుడు పోతాయో తెలియదు. ఎప్పుడు బాధలు వస్తాయో తెలియదు, ఎప్పుడు సుఖాలు వస్తాయో తెలియదు. ఇది మురిపించేవి తీపి మమతలు, మురిపించేవి తీపి మమతలు, ఊరి తీసేవి చేదు కలతలు. మురిపించేవి తీపి మమతలు, ఊరి తీసేవి చేదు కలతలు. మమతలు కలతలు ఎండమావులు, మమతలు కలతలు ఎండమావులు, గుండిలో గుండెలో తిరిగే సుడిగుండాలు. మురిపించేవి తీపి మమతలు. ఇక్కడే మనకు మధురంగా సంసారం అంతా మధురం, సంసారంలో ఆనందం ఏ లేదు. ఇది ఒక్కొక్కసారి ఆ మమతలు కొద్దిగా ఆనందాన్ని కలిగిస్తాయి. మురిపించేవి తీపి మమతలు, ఊరి తీసేవి చేదు కలతలు. ఆ సంసారంలోనే మళ్ళీ బాధలు వచ్చేస్తాయి. ఎవరు మనల్ని అర్థం చేసుకొని ప్రేమించారో అవన్నీ తీపి జ్ఞాపకాలుగా మిగిలిపోతే, మనలో మమతలన్నీ కూడా ఉండిపోతే, మళ్ళీ వాళ్లే బాధ పెట్టినప్పుడు ఆ చేదు కలతలు ఏవైతే ఉన్నాయో అవి ఉరితీసినట్టే ఉంటాయి. ఏం చేయాలి చెప్పండి? మమతలు కలతలు ఎండమావులు, మమతలు కలతలు ఎండమావులు, గుండెలో తిరిగే సుడిగుండాలు. కాబట్టి సుడిగుండం ఇట్లా తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడు మనకు ఆనందం వస్తుందో తెలియదు, ఎప్పుడు సుఖం వస్తుందో తెలియదు, ఎప్పుడు దుఃఖం వస్తుందో తెలియదు. ఇది ఒక పెద్ద సుడిగుండం, విరలిపోరు. ఇది రోజు మనం అనుభవిస్తూనే ఉన్నాం. పోయేది ఎవరు వచ్చేది ఎప్పుడో, పోయేది ఎవరు వచ్చేది ఎప్పుడు, రాకపోకలకు రూపే లేదు. పోయేది ఎవరు వచ్చేది ఎప్పుడు, రాకపోకలకు రూపే లేదు. ఉన్నదొక్కడేనని వీడని నీడని, ఉన్నదొక్కడేనని వీడని నీడని, తెలిసి బ్రతికితే బాధే లేదు. ఉన్నదొక్కడేనని వీడని తోడని, ఉన్నదొక్కడేనని వీడని తోడని, తెలిసి బ్రతికితే బాధే లేదు. వెలుగుల తోరణం ప్రతి ఉదయం, వెతలకు నిలయం ప్రతి హృదయం. నటి సంద్రములో మునిగే నావలు, నటి సంద్రములో మునిగే నావలు,
అక్కడ తీరలేని కన్నీటి జీవులు వెలుగుల తోరణం ప్రతి ఉదయం వెతలకు నిలయం ప్రతి హృదయం అశోక. ఆ ఉన్న ఒక్కడే ఎవడో తెలుసా? అశోక, శోకం లేనటువంటి వాడు. కాబట్టి శోకం లేనివాడు గనక నీ శోకాన్ని కూడా లేకుండా చేస్తాడు అశోక. నెక్స్ట్.